హలో ఫ్రెండ్స్, మనము ఈ నైతికత అన్న అంశం పైన, సబ్జెక్ట్ పైన 4వ చాప్టర్లో ఉన్నాము. 4వ చాప్టర్లో కొన్ని బేసిక్ ఐడియాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఈరోజు ఇంకా చాలా ఇంపార్టెంట్ 2 అంశాలు మాట్లాడాలి మనమే. అదేంటంటే కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే నైతిక నియమావళి. ఒకటేమో నైతిక నియమావళి, రెండోదేమో ప్రవర్తన నియమావళి. సో ఈ 2 చూస్తే 2 ఎందుకు సపరేట్గా ఇచ్చారు అంటే, 2 చూస్తే చాలా దగ్గరగా అనిపిస్తాయి, ఒకదానికి ఒకదానికి సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ కాస్త నిశితంగా గమనిస్తే రెండిట్లో కొంచెం తేడాలు ఉన్నాయి. అదేంటంటే ప్రవర్తన నియమావళి అన్నది కొంత స్పెసిఫిక్గా ఉంటే, అంటే కొంత దీని పరిధి కాస్త చిన్నది అనొచ్చు. కానీ నైతిక నియమావళి అన్న దాని పరిధి చాలా ఎక్కువ. ఎందుకంటే ఇది నైతిక నియమావళి బేసిక్గా ప్రతి మనిషికి సంబంధించిన, అంటే ఒక మనిషి నుంచి ఒక వ్యక్తి నుంచి ఎక్స్పెక్ట్ చేసే జనరల్ కండక్ట్ అనమాట. జనరల్గా అంటే సాధారణంగా నైతికతతో కూడుకున్న ఒక ప్రవర్తనకు సంబంధించిన. అయితే ఇక్కడ మటుకు కొన్ని వృత్తి విషయంలో కానీ, కొన్ని వృత్తుల విషయంలో కానీ, అట్లాగే ప్రజాప్రతినిధులకు సంబంధించిన విషయంలో కానీ, లేక సివిల్ సర్వెంట్స్కి సంబంధించిన విషయంలో కానీ, వారి యొక్క ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి కానీ, స్పెసిఫిక్గా ఆ వాటికి సంబంధించిన ప్రవర్తన నియమావళి ఉంటాయి. కాబట్టి దీని కొంచెం దీని పరిధి చిన్నది, దీని పరిధి పెద్దది. సో మనం ఫస్ట్ ఒక బేసిక్ ఐడియా ఒకటి తీసుకుందాం. పరిధి దీన్ని పెద్దది లేక విస్తృతం అనొచ్చు. అట్లాగే దీని యొక్క పరిధి కాస్త దీంతో కంపేర్ చేస్తే కొంత మేరకు పరిధి తక్కువ. అంటే ఇది సమ్వాట్ స్పెసిఫిక్, కేవలం ఆ యొక్క వృత్తికి సంబంధించిందే, లేకపోతే ఆ యొక్క సంస్థకి సంబంధించిందే ఉంటుంది ఇక్కడ. అట్లాగే ఈ రెండింటికి మధ్య అసలు భావన ఏంటి, మూల భావన అనేది ఏంటి, ఇవి ఎందుకు అసలు మనకు కావాలి, ఈ నియమావళులు ఎందుకు కావాలి అనే చర్చ మనం చాలా ఇంపార్టెంట్. అది చర్చ మనం మొదలెట్టాలి. దీనికి సంబంధించిన మూల భావన ఏంటంటే, ప్రతి ఇప్పుడు నైతికత అనేది మనం జనరల్గా మాట్లాడుకుంటే, నైతికత అన్న ఒక అంశాన్ని తీసుకుంటే దానికి ఎన్నో భూమికలు ఉన్నాయి, దానికి బేసెస్ ఎన్నో ఉన్నాయి. ఆ బేసెస్లో ప్రధానంగా జవాబుదారీతనం, అట్లాగే బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యత జవాబుదారీతనం అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నైతికతలో ఎవరు ఎట్లా పడితే అట్లా ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి లేదని మనం తెలుసుకున్నాం. కానీ కొన్ని రంగాల్లో, ముఖ్యంగా ప్రజా జీవితంలో, ఇది 4వ చాప్టర్, మనకి చాలా ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రజా జీవితానికి సంబంధించింది, లేక పౌర సేవలకు సంబంధించింది, లేక పరిపాలనకు సంబంధించింది. ఈ ప్రజా జీవితం లేక పౌర సేవలు లేక పరిపాలనలో నైతికతకి ప్రధానంగా 2 ముఖ్యమైన ఒక భూమికలు ఉన్నాయి. అవేంటంటే బాధ్యత, అట్లాగే జవాబుదారీతనం. ఈ బాధ్యత జవాబుదారీతనాలు మామూలుగా మనం ఒక చోట ఇదిగో ఇట్లా చేయండి అని ఒక మార్గనిర్దేశకాలు ఇస్తే, మార్గదర్శకాలు ఇస్తే తప్ప చాలా సందర్భాల్లో మనం వాటిని బేరీ చేయలేము. ఎందుకు బేరీ చేయలేము అంటే, ఇంకాస్త దీనిలో కాస్త డీటెయిల్గా చూడాలి. ఎట్లా అంటే, మనం చాలా మటుకు ప్రభుత్వ సేవలలో లేక ప్రభుత్వ రంగంలో ఉద్యోగులు 2 రకాలుగా ఉంటారు. బ్రాడ్గా అంటే స్థూలంగా చూస్తే ఉద్యోగులు 2 రకాలుగా. ఒకటి ఏంటంటే కింది స్థాయి ఉద్యోగులు, ఉద్యోగులు ప్రభుత్వం లేక, అది మనం ప్రభుత్వ శాఖల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా ఇది అప్లై అవుతుంది. ప్రైవేట్ సంస్థలు కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ ఉద్యోగులు 2 రకాలు. ఒకళ్ళు ఎవరంటే కింది స్థాయి ఉద్యోగులు లేక పై స్థాయి ఉద్యోగులు. ఇక్కడ ఉద్యోగులు అనగానే కేవలం గవర్నమెంట్ సర్వెంట్స్ జీతాలు తీసుకుంటున్న వాళ్ళే, అంటే అఫీషియల్సే కాదు, అధికారులే కాదు. ఇక్కడ ఉద్యోగులు అంటే ఈ పై స్థాయిలో 2 రకాలు వాళ్ళు వస్తారు. ఎవరయ్యా అంటే మంత్రులు, అట్లాగే శాసనసభ్యులు, శాసన లేక పార్లమెంట్ సభ్యులు, అట్లాగే సివిల్ సర్వెంట్లు.
సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వెంట్లు అనుకున్నాం ప్రస్తుతానికి. సివిల్ సర్వెంట్లు ఈ పై స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని మనం స్థూలంగా మంత్రులు, అట్లాగే శాసనసభ్యులు లేక పార్లమెంట్ సభ్యులు అని, అట్లాగే సివిల్ సర్వెంట్లుగా మనం విభజించుకోవచ్చు. కింది స్థాయి ఉద్యోగులు అంటే వీరికి వీళ్ళు కాని వాళ్ళంతా కింది స్థాయి ఉద్యోగులు అని చెప్పచ్చు. మనం ఏ విధంగా వీళ్ళని ఇట్లా డివైడ్ చేస్తున్నాం, ఎట్లా భావిస్తున్నాం అంటే, ఈ ఇందులో ఒక కామన్ పాయింట్ ఏంటంటే, అంశం దీంట్లో విచక్షణాధికారాలు లేక అధికారం. సో విచక్షణాధికారాలని కనుక కులమానంగా మనం చూస్తే ఎవరికి ఎక్కువ విచక్షణాధికారాలు ఉంటాయి, ఎవరికి తక్కువ విచక్షణాధికారాలు ఉంటాయి, అసలు కొంతమందికి విచక్షణాధికారాలు ఉంటాయా లేదా, ఉంటే ఎందుకు ఉండాలి, ఎట్లా వాటి వల్ల మంచా చెడు అనేది కొంచెం మనం కొంచెం తెలుసుకోవాలి. ఈ ఈ విచక్షణాధికారాలు అన్న అంశాన్ని మనకి కనుక ఇక్కడ అప్లై చేస్తే, వీటిపైన ఈ ఈ కోణంతో ఈ ఉద్యోగాలను చూస్తే, కింది స్థాయి ఉద్యోగులు వాళ్ళకి ఎక్కువగా చట్టాలు నియమాల ద్వారానే వారు ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. చట్టాలు నియమాలు వీరికి కూడా వర్తిస్తాయి, కానీ వీరు ఎక్కువగా తుచా తప్పకుండా చట్టాల నియమాలను పాటించాల్సి వస్తుంది. వీరికి చాలా సందర్భాల్లో వాళ్ళకి ఒక అంటే ఒక ఫిక్స్డ్ దారిలోనే వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు అటు ఇటు బెసగడానికి లేదు, సొంతంగా నిర్ణయాలు ఎక్కువగా తీసుకోవడానికి వీరికి అధికారం ఉండదు. కానీ పై స్థాయి అధికారులైన ప్రజాప్రతినిధులు కానీ లేక సివిల్ సర్వెంట్లు కానీ ఈ విచక్షణాధికారాలు చాలా ఉంటాయి. దీన్ని మనం ఇంగ్లీష్లో డిస్క్రిషనరీ పవర్స్ అంటాం. డిస్క్రిషనరీ పవర్స్ అంటే వారు కొన్ని సందర్భాలలో వీరికి ఎటువంటి గైడెన్స్ ఉండదు, ఎట్లా మనం ముందుకెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి అన్న దానిపైన ఒక స్పష్టత ఉండదు, ఎవరు చెప్పడానికి వాళ్ళకి మార్గనిర్దేశనం ఉండదు. మార్గదర్శకాలు కూడా ఉండవు చాలాసార్లు. చట్టాలు ఉంటాయి, మనకి రాజ్యాంగం ఉంటుంది, ఇవన్నీ ఉన్నా కొన్నిసార్లు ఎటు తేల్చుకోలేని అయోమయ పరిస్థితులు ఉంటాయి. చాలా చాలా ఫాస్ట్గా తొందరగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే ఒకసారి అవసరాలు వస్తాయి. ఇటువంటప్పుడు వారు ఈ చట్టాలకు కానీ వీటికి కానీ ఆగి వారు వారి అనుమతులు పొందినాక, పై అధికారులు లేక పై స్థాయి నుంచి నేను అనుమతులు పొందినాక నేను పనులు చేపడతాను అన్న అంటే కుదరదు. అప్పటిదాకా సమయం సరిపోదు, చాలా ఫాస్ట్గా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. అందుకే సివిల్ సర్వెంట్ అధికారులు లేక మంత్రులు లేక అట్లాగే శాసన సభ్యులు కొన్నిసార్లు, ముఖ్యంగా సివిల్ సర్వెంట్లు, వీళ్ళు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వీళ్ళు చట్టాలని అట్లాగే నియమాలని వీరు అమలు పరుస్తారు కాబట్టి వీళ్ళకి విచక్షణాధికారాలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రాల స్థాయిలో గ్రూప్ వన్ అధికారులు పైన, అట్లాగే కలెక్టర్లు కానీ మిగిలిన వాళ్ళు, అట్లాగే కేంద్ర స్థాయిలో కూడా ఈ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్లు, మంత్రిత్వ శాఖలు వాటి విభాగాల్లోని కార్యదర్శులు చాలా సందర్భాల్లో డిస్క్రిషనరీ పవర్స్ తీసుకొని వాళ్ళు దాన్ని బేసిస్ చేసుకొని పనిచేయాల్సి ఉంటుంది. ఈ విచక్షణాధికారాల్లో ఒక్కోసారి ఎట్లా ఉంటాయంటే, చాలా ఇది మంచి కోరే మనం ప్రభుత్వం వారికి ఇస్తుంది, అంటే వీరు ప్రజా శ్రేయస్సు లేక ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీ విచక్షణాధికారాలు ఉపయోగించండి అన్న ఒక మ్యాండేట్ ఇస్తుంది వాళ్ళకి. అంటే మీరు అవసరమైతే విచక్షణాధికారాలను ఉపయోగించండి అన్నట్లుగా వారికి కాస్త వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటు చాలా సందర్భాల్లో మంచి చేసినా చాలా సందర్భాల్లో చెడు కూడా చేసే అవకాశం ఉంది. సో ఈ విచక్షణాధికారాలనే ఎందుకు బేస్ చేసుకుంటున్నాం అంటే, ఇక్కడ ఇది ఇట్లానే చేయాలి, ఇది ఇట్లాగే చేయకూడదు అనే కులమానాలు ఉండవు. ఇందాక చెప్పుకున్నట్లుగా కొన్నిసార్లు వారి ముందు ఏమంటాం వాటిని చాయిస్ ఉండవు అన్నమాట, వైకల్పికాలు ఉండవు. చాయిస్ లేనప్పుడు మరి ఎట్లా నేను పనిచేయాలి అన్నప్పుడు ఆ వ్యక్తి అట్లాంటప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి లేక ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. కానీ కొన్ని సందర్భాలలో ఈ సివిల్ సర్వెంట్లు లేక మంత్రులు తమ స్వప్రయోజనాల కోసం పనిచేసి దీన్ని మొదట వచ్చిన పరమావధినే వారు పక్కన పెట్టాల్సి వస్తుంది. దాని అంటే ఏ ఉద్దేశంతో వీటిని ప్రభుత్వం వారికి ఇచ్చిందో ఆ ఉద్దేశానికి తూట్లు పడుస్తూ తమ స్వలాభం కోసం పనిచేయడంతో మనం, అందుకే సివిల్ సర్వెంట్ల పైన, ఈ బ్యూరోక్రాట్ల పైన, మంత్రుల పైన ప్రజలకి విశ్వాసం సన్నగిల్లుతుంది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ADR అన్న స్వతంత్ర వ్యవస్థ NGO నివేదికల ప్రకారం మన దేశంలో ప్రజలకు ఎందుకు రాజకీయ నాయకుల పైన, ఈ బ్యూరోక్రాట్ల పైన విశ్వాసం సన్నగిల్లుతుందంటే ఇదే కారణం.
వారు తమకు లభించిన విచక్షణ అధికారాల్ని తమ స్వలాభానికే వాడుకుంటారు. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రజా శ్రేయస్సుకి, ప్రజా అభివృద్ధికి వాడకుండా తమ స్వలాభాల కోసం, స్వప్రయోజనాల కోసం వాడుతుండడం బట్టే దీన్ని మనం అంటున్న ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని. కాబట్టి మరి దీనికి ఏం చేయాలి అనే ఆలోచన ఇప్పటిదే కాదు, చాలా కాలం నుంచి చాలా దేశాల్లో ఉంది. మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. అట్లాంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఒక కమిటీ ఒకటి, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ పేరు ఏంటంటే నోలాన్ కమిటీ. అది ఇక్కడ రాస్తాను, డీటెయిల్గా మనం దాని గురించి మాట్లాడదాం. ఈ నోలాన్ కమిటీ ఏం చెప్పిందంటే, ప్రజా జీవితంలో అంటే పబ్లిక్ లైఫ్లో ఒక అధికారి లేక ఒక సేవకుడు, ప్రజా సేవకుడు లేక రాజకీయ నాయకుడు, వాళ్ళు ఎవరైనా సరే, వారి ఏ పాత్ర అయినా ఆ పాత్రకు అతీతంగా, అంటే వారు ఏ పాత్ర పోషిస్తున్నప్పటికీ వారు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ కొన్ని నియమాలు 7 రకాలైన నియమాలు. ఆ 7 రకాల నియమాలు ఏంటో నేను ఇప్పుడు రాస్తాను. 7 principles ఇన్ పబ్లిక్ లైఫ్. ప్రజా జీవితంలో పాటించాల్సిన, ప్రజా జీవితం అనగానే వీరు ప్రజాసేవకులు, ప్రజాసేవకులు వారు మంత్రులైనా లేక శాసనసభ్యులైనా, అంటే ప్రజాప్రతినిధులైనా, అట్లాగే అధికారులైనా, ఈ ముగ్గురు ఈకోకి చెందుతారు. ఈ ముగ్గురులో ఎవరైనా సరే ఎటువంటి పాత్ర పోషిస్తున్నప్పటికీ ప్రజా జీవితంలో వారు పాటించాల్సినవి ఏడు సూత్రాలు. ఈ 7 సూత్రాలు ఏంటంటే ఇక్కడ రాస్తాను డీటెయిల్గా. ఒకటి, సెల్ఫ్లెస్నెస్, అంటే నిస్వార్థమైన, నిస్వార్థం లేక నిస్వార్థత అనొచ్చు. నిస్వార్థత అనేది బాగుంటుంది, నిస్వార్థత. రెండోది ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే సమగ్రత. అట్లాగే ఆబ్జెక్టివిటీ. నిష్పాక్షికత. అకౌంటబిలిటీ. జవాబుదారీతనం. అట్లాగే ఓపెన్నెస్. నిష్కాపట్యత. కపటం లేకుండా, కల్లా కపటం లేని మనస్తత్వం, ఓపెన్గా ఉండాలి, ఏది దాపరికం ఉండకూడదు. ఆనెస్టీ. చాలామంది హానెస్టీ అంటారు, హెచ్ సైలెంట్. సో ఆనెస్టీ. అట్లాగే 7వ సూత్రం ఏంటంటే లీడర్షిప్. ఈ నోలాన్ కమిటీ ఇచ్చిన పేర్కొన్న ఈ 7 సూత్రాలు చాలా చాలా ప్రాచుర్యం పొంది ప్రపంచ వ్యాప్తంగా. దీనికి సంబంధించి ప్రతి ఒక్క దాన్ని స్థూలంగా గమనిస్తే, మనం చాలా డీటెయిల్గా చూస్తే అత్యద్భుతంగా ఇది కరెక్ట్ అవును కదా. ప్రతి ప్రజాసేవకుడిలో ఇవి ఉండి తీరాల్సిందే. అప్పుడే ప్రజలకు వారిపై నమ్మకం ఉంటుంది, వారిని మనం ఎన్నుకున్నందుకు లేక వారిని మంచి ఉద్యోగాల్లో
మనం వాళ్ళు ఉండేటట్లుగా చూసి వారి జీత భత్యాల్ని మనం పోషిస్తున్నాం కాబట్టి వారు మనకి ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఇట్లా వారి నుంచి మనం ఆశించడంలో తప్పు లేదు. కాబట్టి ఈ 7 లక్షణాలు లేక 7 సూత్రాలు చాలా వ్యాప్తిలోకి వచ్చాయి. మొదటగా చూస్తే సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థత. మనకు అందరికి తెలిసిందే, ప్రజా జీవితం అనగానే ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళాలి, కానీ ప్రజలు ఎంతసేపు ప్రజల నుంచి ఎంత లాక్కుందాము, లేకపోతే ప్రజల పేరు చెప్పి ప్రజా నిధుల్ని మనం నిధులను మళ్ళించి అట్లాగే కాంట్రాక్ట్లని దొమ్మిలని కుమ్మక్కాయ పర్సెంటేజ్లని ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం అట్లా ఉంటే సరిపోదు, అది ప్రజా జీవితం కాదు. అట్లాగే దాన్ని స్వార్థం అంటారు కానీ నిస్వార్థం అని. సో ఇది చాలా దేశాల్లో కూడా జరిగినాయి, ఇవన్నీ దీనికి ఎగ్జాక్ట్ అది జరగకూడదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిస్వార్థత అన్న సూత్రం వీరికి వర్తిస్తుంది. అందరు ఈ 3 రకాలైన అధికారులకి ఇది అప్లై అవుతుంది. అట్లాగే ఇంటెగ్రిటీ, ఇంటెగ్రిటీ అంటే సమగ్రత. సమగ్రత అంటే ఏంటి అని మనం ఒకసారి దీన్ని ఉన్న అన్నింటిలోకి ఇది చాలా చాలా లోతైన అంశం. ఇది చూస్తే నార్మల్గా కనిపిస్తుంది కానీ సమగ్రత అంటే ఏంటంటే, దీన్ని ఇంకాస్త డీటెయిల్గా వెళ్తే సమగ్రంగా ఉండడం. సమగ్రంగా ఉండటం అంటే ఇంగ్లీష్లో టు బీ, టు హోల్డ్ టుగెదర్ అంటే ఒక వ్యక్తిత్వంలో ఇది వ్యక్తి అనుకుంటాం కానీ యాక్చువల్గా దీనిలో వ్యక్తిత్వానికి వెళ్ళాలి. వ్యక్తిత్వంలో ఎటువంటి లోటుపాట్లు లేక లోపాలు ఉండకపోవడం.